భారత ఆటగాళ్లకు సంబంధించిన ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సెంట్రల్ కాంట్రాక్ట్లను బీసీసీఐ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే ఆదేశాలను పెడజేను పెట్టిన దేశవాళీ టోర్నీలో పాల్గొనని ఇషాన్ కిషన్ శ్రేయస్ అయ్యర్లపై బీసీసీఐ కూడా ఝలిపించింది సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్టులో ఈ యువ ప్లేయర్ పేర్లను తొలగించింది అయితే ఇషాన్ కిషన్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి మానసిక అలసట కారణంగా జట్టుకు దూరమైన ఇషాన్ కిషన్తో ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కోసం బీసీసీఐ సంప్రదించిందని తెలుస్తోంది గతేడాది నవంబర్లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ ట్వంటీ సిరీస్లో భారత్ తరఫున ఇషాన్ ఆఖరిగా బరిలోకి దిగిన విషయం తెలిసిందే అనంతరం దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికయ్యాడు కానీ అర్ధాంతరంగా పర్యటన నుంచి తప్పుకున్నాడు మానసిక అలసట కారణంగా స్వదేశానికి తిరిగొచ్చాడు కానీ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో ఇషాన్ ఆడడానికి బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కానీ ఆ ఆఫర్ను ఇషాన్ తిరస్కరించాడని సమాచారం ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ జరుగుతున్న టైంలో టీమిండియా మేనేజ్మెంట్ ఇషాన్ కిషన్ ను సంప్రదించింది కానీ తాను సిద్ధంగా లేనని ఇషాన్ దాన్ని తిరస్కరించాడని ప్రముఖ క్రీడా వెబ్సైట్ పేర్కొంది ఆ తర్వాత ఇషాన్ కిషన్ తీసుకున్న నిర్ణయాలు బోర్డును ధిక్కరించినట్లుగా బీసీసీఐ భావించినట్టు తెలుస్తోంది జాతీయ క్రికెట్ అకాడమీ జార్ఖండ్ క్రికెట్ బోర్డుతో సంప్రదింపులు లేకుండా ఇషాన్ స్వధాహ ప్రాక్టీస్ చేసుకోవడం బీసీసీఐకి ఆగ్రహాన్ని తెప్పించింది ఆటకు సిద్ధంగా లేనని పేర్కొన్న ఇషాన్ తర్వాత పాండ్యా బ్రదర్స్ తో కలిసి వడోదరలో ప్రాక్టీస్ చేసిన